తప్పకుండా ఏవో ఉంటాయి జీవిత చరిత్రలనే అభిప్రాయం. కానీ ఈ పుస్తకం నాకు ఇచ్చారు ఆమె, ఆమె కుమార్తె గణపతి శాస్త్రి గారు అమ్మాయి నాకు ఇచ్చి మీరు ఒకసారి చదవండి కోరారు. అది చదివితే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది, ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్. సో శ్రీమతి చెర్ల సుశీల గారి జీవిత చరిత్ర గురించి, ఇది వేదాంత క్లాసులో అస్తమానం బంగారం ఆభరణాలు అంటూ ఉంటాం, ఇలాంటి జీవిత చరిత్ర కూడా ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది నాకు. అది మీతోటి ఐఎమ్ షేరింగ్ ఇట్. ఓకే, ఒక్క 5 నిమిషాల సమయాన్ని మీరు వెచ్చించాల్సి ఉంటుంది. ఆమె వివాహం కావడానికి ముందు తండ్రి గారిని అడిగింది, నాకు బంగారపు నగలు కావాలి పెట్టుకోవాలి నేను, ఏర్పాటు చేయండి అని కోరింది వివాహానికి ముందు. అప్పట్లో చిన్నతనంలో అయ్యేవి వివాహాలు, అటువంటి ఆకాంక్ష ఉండడంలో తప్పే ఉంది. ఆమె తండ్రి గారు సరే బంగారు నగలను పెట్టుకుందువు కానీ, కానీ ఒక విషయం, నేను బంగారం అనే ఒక పుస్తకం వ్రాస్తున్నాను, అది చదివిన తర్వాత కావాలంటే పెట్టుకోవచ్చు అని ఆమె ఆయన అన్నారు. అంటే నాకు పుస్తకంతో సంబంధం ఏం లేదు, నాకు నగలే కావాలి అని కోరింది ఆమె. అంటే ఆయన ఏవో కొద్దిపాటి నగలు, ఒక నెక్ల, ఒక మెడలో గొలుసు, చెవులకు, చెవులతో సహా, అది కూడా ఇష్యూనే ఇక్కడ, ఆయన ఏర్పాటు చేశారు. తల్లి కూతురు మాట కాదనలేక వెంటనే చెవులు కుట్టించి నగలు పెట్టారు. ఆయన అనుకున్నారట పెద్ద అయితే గ్రహిస్తుందని ఊరుకున్నారట ఆయన. తర్వాత బంగారం అనే పుస్తకం రాశారు, దానిలో పద్యాలు వచనాలు కలిపిన పుస్తకం, చెంపు అంటారు సంస్కృతంలో, చెంపు గ్రంథంలాగా రాశారు. దాంట్లో ఒక కథ రాశారు ఆయన. ఆ కథ ఇలా సాగింది. ఒక రైతు కుటుంబంలో తల్లి కొడుకు వ్యవసాయం చేసుకుంటున్నారు. తల్లి పొలంలో కలుపు తీస్తోంది, కొడుకు నాగలి దున్నుతున్నాడు. అలా దున్నుతుండగా లంకె బిందెలు బయటపడ్డాయి, 2 బిందెలు కాసులు, బంగారు కాసులతో నిండి ఉన్నాయి. ఆ బంగారం చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. వాటిని తనే తీసుకుని, అంటే తల్లి దూరంలో కలుపు తీస్తోందిగా, ఇంటి దగ్గర భార్య ఉంది, అవి తనే తీసుకుని, కొంచెం కథ పరుషంగా ఉంటుంది, మీరు అంటే ఒక పాయింట్ కోసం రాశారు ఆయన, ఆ నగలను తనే తీసుకుని భార్యాపిల్లలతో హాయిగా జీవించవచ్చని అతను కలలుగన్నాడు. కానీ వెంటనే ప్రక్కనే కలుపు తీస్తున్న తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మకి వాటా ఇవ్వవలసి వస్తుందేమోనని భయపడి ఆమెను తొలగించాలని నిశ్చయం చేసుకున్నాడు. ఏమండి, అక్కడ కొంచెం దూరంలో ఉన్న అమ్మ కొడుకు దగ్గర ఉన్న కాసుల బిందెలు చూసి సంతోషించింది. ఆవిడ చూసినాయి, ఈ బిందెలు తనకు లభిస్తే తను తన కూతురు కష్టపడకుండా హాయిగా జీవించవచ్చని. మన కుటుంబాల్లో ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి. కుమారుణ్ణి ఎలా తొలగించుకోవాలా అని దీర్ఘంగా ఆలోచించింది. తల్లికి సహజంగా కొడుకు మీద ఉన్న ప్రేమ పెళ్ళుబికింది. అయినా కోడల మీద ఉన్న కోపం వలన ఆమె కొడుకు ప్రేమను మరిచిపోయింది. తాను కష్టపడి పనిచేస్తేనే తినే హక్కు ఉంటుందని ఆజ్ఞ వేసింది కోడలు. కోడలు అలాంటి ఆజ్ఞ ఒకటి వేసింది. తన వృద్ధాప్యంలోకి చొరబడింది, శ్రమ పడలేకపోతోంది, అందుకని ఆమెలో స్వార్థం చోటు చేసుకుంది. తన కూతురు దరిద్రంతో నానా కష్టాలు పడుతోంది, అదొకటి. మళ్ళా కొడుకు భార్య వ్యామోహంలో పడి తల్లికి చెల్లికి అన్యాయం చేస్తున్నాడు, అందుకని అబ్బాయిని అడ్డు తొలగించుకోవాలని బాధగానే నిర్ణయించుకుంది. అంటే మరి అనేక ఇమోషన్స్ ఉంటాయి, ఈ లంకె బిందెలు ఉన్నాయి కదా ఎదురుకుండా పడుతుంటే రకరకాల ఇమోషన్స్. మధ్యాహ్నం వరకు అశాంతిగా కాలం గడిపి కొడుకుకి అన్నం పట్టుకు వద్దామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తల్లి అన్నంలో విషం కలిపి పట్టుకుని వచ్చింది. కొడుకుకు అన్నం పెడదామని వంగింది. ఇదే సమయమని పొంచి ఉన్న కుమారుడు వెంటనే కొడవలితో ఆమెను సంహరించాడు. ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఎంత దారుణం! కుమారుడు తల్లి అడ్డు తొలగించుకున్నందుకు సంతోషంగా కూర్చుని విషాన్నం తిని వెనక్కి వాలిపోయాడు. ఆ పొలంలో 2 శవాలు ప్రక్క ప్రక్కనే పడి ఉన్నాయి. అదే సమయంలో ఆ పొలం దగ్గర నుంచి ఒక మార్గస్థుడు వెడుతున్నాడు. అతనిని చూసి ధనదేవత
ఆ డబ్బులున్న దేవత, నన్ను నీ ఇంటికి తీసుకుని వెళ్ళి హాయిగా అనుభవించు అని చెప్పింది. ఆ దేవత ఎవళ్ళని పట్టుకోవాలో అర్థం కాక వెళ్ళిద్దరూ పోయారు కదా. అర్థం కాక వీడికి చెప్పింది ఆ సలహా. ఆ మార్గస్థుడకు ఆ బిందెలను ప్రక్కనే పడి ఉన్న తల్లి కొడుకుల శవాలను చూడగానే విషయమంతా అర్థమైపోయింది. వెంటనే ఒక నమస్కారం పెడుతో, వద్దమ్మా ధనలక్ష్మి, నిన్ను చూడగానే తల్లి కొడుకులు చనిపోయారు, చూస్తే చాలు ఇంకేమక్కర్లా, నేను ఇప్పుడు నిన్ను తీసుకుని వెడితే నా కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. బ్రతికి ఉంటే బలుసాకు తినైనా బ్రతకవచ్చు, లేక కలో గంజో అయినా త్రాగి కడుపు నింపుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను మాత్రం తీసుకు వెళ్ళను. నా కుటుంబ నాశనం నేను చూడలేను. మేము పరస్పరం చాలా ప్రేమానురాగాలతో ఉంటున్నాము అని ఈ క్రింది శ్లోకం చదివాడు. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అనే శ్లోకం చదివాడు. తల్లి కొడుకులకు దెబ్బలాట పెట్టే బంగారము కొరకు నమస్కారములు. తెలుగు అనువాదం: తల్లి కొడుకులకు విరోధం తెచ్చిన ధర్మా, నీకు ఒక నమస్కారము అంటూ గబగబా ఆ ప్రదేశం దాటాడు. ఈ కథ చర్ల సుశీల గారు తర్వాత చదివింది ఈ కథని. తన తండ్రి, బంగారం అనే పుస్తకం రాస్తున్నాను ఆగమంటే ఆగకుండా నగలు పెట్టుకుంది కదా ఆవిడ, తర్వాత చదివింది ఈ కథ. దాంతో ఈ కథ చదివిన వెంటనే ఆవిడికి నగల మీద వ్యామోహం పోయి వైరాగ్యము కలిగినది ఆవిడికి, సుశీలమ్మ గారికి.